కడప రోడ్ షోలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పసుపు కుంకుమ ఇచ్చాను అందరికీ, ముస్లిం మహిళలకు కూడా, మెప్మాలో ఉండే సంఘ సభ్యులకి, డాక్రాలో ఉండే సంఘ సభ్యులకి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 2 విడతలు ఇచ్చానంటే అది నాకు ఈ పేద మహిళల పట్ల ఉండే ప్రేమ, అభిమానం. ఒక అన్నగా ఇస్తానే ఉంటానని మరొక్కసారి మహిళలందరికీ హామీ ఇస్తున్నా. 20,000 కోట్లు ఇచ్చాం, కోటి మంది ముస్లిం మన మహిళలకి ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశాం. 1,00,000 కోట్ల రూపాయలు హెల్ప్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా ఇంకో పక్కన చంద్రన్న బీమా ఇచ్చాను, పెళ్లి కానుక ఇచ్చాను, దులహాన్ ఇచ్చాను, 50,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు నేను మీకు హామీ ఇస్తున్నా, దులహాన్ కింద 1,00,000 రూపాయలు ఇస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నాను. ఒకప్పుడు మీరు చూస్తే ఏదైతే ఈరోజు మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా నేను ఆలోచించి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను, మైనారిటీ అవన్నీ కూడా ఈరోజు మనం చేస్తున్నాం. ఈరోజు ఇవి కాకుండా అన్న క్యాంటీన్ పెట్టాను, అన్న క్యాంటీన్ పెట్టి ఎక్కడా లేని విధంగా మనం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నాణ్యమైన భోజనం 5 రూపాయలకే ఏ పూటైనా సరే నాణ్యమైన భోజనం పెట్టాం. ఇది కాకుండా మీరు చూసినప్పుడు ఆహార భద్రత చేశాం, అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను, ఇంకా ఇస్తానే ఉంటాను. ఎక్కడా వెనక్కిపోయే సంపాదన లేదు. నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా. అదే సందర్భంలో అభివృద్ధిలో ముందుకు పోయాం. ఈరోజు మీరు చూడండి, అన్ని గ్రామాలు అన్ని టౌన్ని అభివృద్ధి చేస్తున్నాం. 5 సంవత్సరాల కంటే ముందు కడప ఎట్లుంది, ఈరోజు కడప ఎట్లుందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ కూడా మళ్ళా ఇచ్చేసి ఆపరేషన్ తీసుకొచ్చాం. రేపు కడప నుంచి ఎవరైనా బయట పోవాలంటే చాలా సులభంగా ఇక్కడి నుంచి బెంగళూరు కానీ, అమరావతి కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ నేరుగా ఫ్లైట్లు ఉంటాయని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడ ఒక పక్కన దర్గా ఉంది, గండికోట ఉంది, పక్కనే భద్రాచలం తలపించే విధంగా ఇక్కడే పక్కనే మీరు చూస్తే ఒంటిమేట ఉంది. ఇవన్నీ అభివృద్ధి చేస్తున్నాం, ఒక పర్యాటక కేంద్రంగా చేస్తాం. మైనారిటీల కోసం మీరు చూస్తే ఇక్కడే ఆజ్ హౌస్ కట్టాం, కర్నూలులో ఒకటి కట్టాం, అని మళ్ళా అమరావతిలో ఒకటి కట్టాం. ఒకప్పుడు నేనే హైదరాబాద్లో కడితే మళ్ళీ ఒకటి పోతే 3 ఆజ్ హౌస్లు కట్టే ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. ఆరో షాదీ కణాలకు డబ్బులు ఇచ్చాం. ఇంకో పక్కన పెద్ద ఎత్తున మసీదులకు ఆర్థిక సహాయం చేశాం. ఈరోజు మీరు చూస్తే 125,000 మంది ముస్లిం విద్యార్థులకి ఉపకార వేతనాలు ఇస్తున్నాం. విదేశ విద్యకి మొన్నటి వరకు 10 లక్షలు ఇచ్చాం, ఇప్పుడు 15 లక్షల రూపాయలు ఇప్పిస్తానని మైనారిటీ పిల్లలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మొన్ననే మీరు చూశారు, ఒక మంత్రి ఇచ్చాం, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం. భవిష్యత్తులో కూడా రాజకీయంగా ముస్లిం సోదరులకు తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మొన్ననే ఇమాములకు 5,000 రూపాయలు ఇచ్చాం, మౌజములకు 3,000 రూపాయలు ఇచ్చాం. ఈరోజు ఈ పవిత్రమైన దర్గా ఉండే స్థలంలో అనౌన్స్ చేస్తున్నాను, భవిష్యత్తులో ఇమాములకు 10,000, మౌజములకు 5,000 రూపాయలు ఇస్తాను. దగ్గర దగ్గర 31,000 మందికి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ 13 కోట్ల రూపాయలతో ఆజ్ హౌస్ కట్టాం, 27 కోట్లు మళ్ళా పెంచాం, 27 కోట్లతో మనం ఇది చేశాం. ఎవరైనా ఆజ్కి పోతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇది కాకుండా ఇప్పుడే నేను చెప్పాను, దుల్హాన్ 1 లక్ష రూపాయలు చేస్తాం, ఉరుదుని ఇంకా బాగా అభివృద్ధి చేసి మీ అందరికీ ఉరుదు అందుబాటులో పెట్టడుగా, మీ అందరికీ
ఉరుదు అన్ని ఆఫీసుల్లో ఉరుదు బోర్డులు పెట్టే విధంగా చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 25 మైనారిటీ గురుకుల పాఠశాలలు పెడతాం, మంచి బిల్డింగ్లు కడతాం, ఉరుదు కూడా అందులో పెట్టి ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆటోల పైన, ట్రాక్టర్ల పైన టోటల్గా పన్ను రద్దు చేశాను. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా నేనే కడతాను, ప్రభుత్వమే కడుతుంది. అదే కాకుండా సాధికార సంస్థ పెట్టి ఈ యొక్క డ్రైవర్ని అన్ని విధాలా పైకి తీసుకొస్తాం.